ఏలూరు జిల్లా పోలవరం తెలుగుదేశం పార్టీ యువనాయకుడు నారా లోకేష్ శుభకాలం పాదయాత్ర 150 రోజుల్లో 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయమని తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరంగ శ్రీనివాసులు అన్నారు. నారా లోకేష్ శుభకాలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావం తెలుపుతూ పోలవరం మండల స్థానిక జగన్నేథపేట వినాయకుడు ఆలయం నుండి గ్రామదేవత కడమ తల్లి అమ్మవారి ఆలయం వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరంగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రతో అధికార పార్టీలో వణుకు మొదలైందని అన్నారు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజాకలమై యువకలంగా లోకేష్ పాదయాత్ర సాగుతుందని అన్నారు. ఈ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు బొడ్డుకృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, సీనియర్ నాయకులు పారిపల్లి రామారావు, కుంచదొరబాబు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గొబ్బ రాంబాబు, పాపాలు రత్తయ్య, కె శుభాసిని, మండల తెలుగు యువత అధ్యక్షులు పివివి సత్యనారాయణ, ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు, 7 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వినాయకుడి గుడి వద్ద నుంచి కడమ్మతల్లి గుడి వరకు పాదయాత్ర చేస్తూ ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్నారు. అయితే మీరు విన్నారు ఆయన చేసిన పాదయాత్ర చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన చేసిన పాదయాత్రను చూసి ప్రతిపక్షాలు గుండెలు బద్దలు కొట్టుకుని ఏ రకంగా మన రికార్డుని బ్రేక్ చేస్తున్నారు, ఏ రకంగా మమ్మల్ని అనుగొనడానికి ప్రజల్లో మమేకమై ఉంటున్నారు. ఆ మమేకమై అందరి కష్టాలు తెలియజేసుకుంటూ యువతని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి తీరును చూస్తే కనుక అందరికీ ఈ రాష్ట్రంలోని యువత అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఆయన రాబోయే రోజుల్లో మంచి నాయకుడై మంచి నాయకత్వంతో ముఖ్యమంత్రిగా కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నారు యువత అందరూ కూడా రాబోయే రోజుల్లో. అదే రకంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున వాయనికి ఆయన విన్నంటి ఉండడానికి మేము మా వంతుగా మేము కూడా ఆయన సంఘీభావ యాత్ర చేయాలని పాదయాత్ర చేయాలని నిశ్చయించుకున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్గా నేను నాతో పాటు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మొత్తం